నమస్తే, వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. గ్రీవెన్స్ కార్యక్రమంలో మానవత్వం చాటుకున్న మంత్రి గొట్టిపాటి. చిన్నారి ట్రీట్మెంట్ కు ఆర్థిక సాయం, అధికారుల అలసత్వంపై ఫిర్యాదులు, చర్యలకు వినతులు, గ్రీవెన్స్ కు పోటెత్తిన అర్జీదారులు. వినతులు స్వీకరించి పరిష్కారం చూపిన నేతలు, 4 సంవత్సరాలు ఉన్నా తన పాపకు చిన్న మెదడు ఎదుగుదల లేదని, కూర్చోవడం, నడవడం, మాట్లాడటం లేదని, ట్రీట్మెంట్ కు హైదరాబాద్ తీసుకెళ్లమని చెప్తున్నారని, ఇప్పటికే పాప ట్రీట్మెంట్ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశామని, ఇక తమ వద్ద డబ్బులు లేవని, తమను ఆదుకుని పాప ట్రీట్మెంట్ కు సాయం చేయాలని తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన బీ రంజిత్ నేడు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో అభ్యర్థించగా, పాప పరిస్థితికి చలించిపోయిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెంటనే వారికి 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. మెరుగైన ట్రీట్మెంట్ అందించేందుకు చర్యలు తీసుకున్నారు. గ్రీవెన్స్ కు వచ్చిన అర్జీదారుల నుండి టీటీడీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆర్జీలు స్వీకరించారు. వారి సమస్యల పరిష్కారాన్ని అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకున్నారు. వీటితో పాటు గ్రామాల్లో సీసీ రోడ్లు, వీధి లైట్ల కోసం పలు ఆర్జీలు అందగా సీఎంఆర్ఎఫ్ అందించి ఆదుకోవాలని పలువురు నేతలను వేడుకున్నారు. మరికొందరు అధికారులు బదిలీల కోసం అభ్యర్థించగా, ఉద్యోగాల కోసం నిరుద్యోగుల వినతులు అందించారు. ఆర్జీలు స్వీకరించిన నేతలు కలెక్టర్, ఎస్పీలతో పాటు సంబంధిత మండల అధికారులకు ఫోన్లు చేసి సమస్యలను వివరించి పరిష్కరించాలని తెలిపారు.